జీవో 46 పై కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచన చేసి తమకు న్యాయం చేయాలని కానిస్టేబుల్ అభ్యర్థులు కోరారు. హైదరాబాద్ కొత్తపేటలోని విఎం హోమ్ గ్రౌండ్లో కాంగ్రెస్ నేతలను కలిసిన ఫోటోలతో ప్రదర్శన చేపట్టారు. తమకు గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని వివరించారు. బీఆర్ఎస్ సర్కార్ తమకు అన్యాయం చేసిందని అందుకే కాంగ్రెస్ పక్షాన నిలబడ్డామని బాధిత అభ్యర్థులు తెలిపారు. సెలక్షన్లో అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు. సెలక్షన్ సమయంలోనే అప్పటి ప్రతిపక్ష నాయకులు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్తో పాటు ఇప్పుడు మంత్రులుగా ఉన్న అందరినీ కలిస్తే న్యాయం చేస్తామని తమకు హామీ ఇచ్చారని తెలిపారు. కావున కాంగ్రెస్ నేతలు తమకిచ్చిన హామీని నిలబెట్టుకుని తమ భవిష్యత్తును కాపాడాలని విజ్ఞప్తి చేశారు కానిస్టేబుల్ అభ్యర్థులు. ఇప్పుడు ఈ జియో నెంబర్ 46 గురించి ఒకసారి టీసెట్ న్యూస్లో ఈ యొక్క వివి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఈ ఆంధ్ర చైర్మన్ అనమాట, టీఎస్ఎంసీ బోర్డు చైర్మన్, అతను ఇంటర్వ్యూ ఒక 3 అవర్స్ ఇంటర్వ్యూ చేసుకున్నప్పుడు ఆ మేడం అడిగిన యాంకర్ మేడం ఒక మంచి క్వశ్చన్ రేజ్ చేసింది, సార్ మరి ఈసారి మీరు ఏమైనా మార్పులు చేర్పులు చేస్తున్నారా అంటే ఎలాంటి మార్పు లేదు, ఓన్లీ ఒక ఈవెంట్స్ అనేది 5 ఈవెంట్స్ని మేము ఒక 600 మీటర్స్ అని పెడుతున్నాము, లాంగ్ జంప్ అంతే తప్ప ఇంకా వేరే ఏం లేదు అని అన్నది. మరి అప్పుడే కనుక ఈ జియో నెంబర్ 46 తీసుకొచ్చిన దీనివల్ల ఇట్లా జిల్లా వరకు రికమెండ్ చేయాలనుకుంటున్నాం అంటే మేము అప్పుడే ఏదో మా బాధ మేము పడేటోళ్ళం, కానీ మాకు చెప్పకుండా దాగుడు మూతలు ఆడుకుంటా అంత అయిపోయిన తర్వాత బయట తీసుకున్న రీజన్ ఏంటంటే ఇక్కడ సెటిలర్స్ ఉంటారు. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ టు సెవెంత్ వరకు బోనస్ సర్టిఫికేట్ ఎక్కడ ఇచ్చిన, ఇప్పుడు ఫస్ట్ టు సెవెంత్ వరకు ఎక్కడైతే చదువుకున్నారో వాటి లోకల్ అని చెప్పి అనడం వల్ల మేమేం చేసినాం అంటే మాకు అప్పుడు తెలియదు మా చోట మేమేదో దొంగ సర్టిఫికేట్ తీసుకుని ఇవాళ మేము జాబ్ కొట్టుకుంటాం, కానీ తెలంగాణ యొక్క నిరుద్యోగానికి ఆత్మాభిమానం ఉంటాయి కాబట్టి మేము అట్లా చేయలేదు. సో ఇలా అట్లా పెట్టడం వల్ల సెటిలర్స్ ఆంధ్ర వాళ్ళు ఉంటారు ఇంకా అదర్ స్టేట్స్ వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి ఇవాళ మొత్తం రిక్రూట్మెంట్ మొత్తం వాళ్ళే ఫిల్ అప్ అయ్యారు. మన హైదరాబాద్కి 53% ఇవ్వడం వల్ల మొత్తం పోస్టులు మొత్తం ఆ కమిషనర్కి పోయింది, వేరే వేరే జిల్లాలకు చాలా అనేది జరిగింది, గ్రామీణ ప్రాంత విద్యార్థులు మొత్తం తీవ్ర అనేది జరిగింది. కాబట్టి ఈ రోజు మేము ఎవరికి మాకు వ్యతిరేకత తెలియదు, మేమేం ర్యాలీ చేయము, రాస్తారోకలు చేయము, మాకు జరిగిన దానికి అన్యాయం జరిగిన దానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు